మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రిల్లరా, బావునరా? మీరందరూ బాగుండాలని, వాక్యంలో ఎదగాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం ఎఫెసి 4:1-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అనేకుల్లో సమాధానము, ఐక్యత, దేవుని యందు శ్రద్ధ అనేవి చాలా కొరవడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఒక చిన్న స్టోరీ జ్ఞాపకం వస్తుంది నాకు. అలెగ్జాండర్, గ్రీకు చక్రవర్తి, అతను రాజ్యకాంక్షతో అనేక రాజ్యాలను జయించుకుంటూ మన భారతదేశంలో కూడా అతడు వచ్చి యుద్ధం చేసినట్లుగా, జయించినట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో. అయితే ఆయన సైన్యంలో ఒకడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, అందరూ ముందుకు పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఒకడు వెనుకకు పరిగెట్టుకుని రావడం అలెగ్జాండర్ చూచాడు. చూచి, ఓయ్ సిపాయి ఆగు, ఏంటి నువ్వు యుద్ధం చేయడానికి ముందు వెళ్ళవలసినట్టు ఎందుకు వెనక్కి వస్తున్నావు అంటే, ప్రాణభయం చేత నేను వెనుకకు వస్తున్నాను అని చెప్పాడట. అయితే నీ పేరేంటి అన్నప్పుడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. అయితే నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ ప్రవర్తననా నువ్వు మార్చుకో, లేకపోతే నువ్వు ఇక్కడ చచ్చిపోతావు అని చెప్పినప్పుడు, అతడు ఆ మాటలకు రోషం తెచ్చుకొని యుద్ధరంగానికి ముందుకు సాగాడట. చూచారా ప్రియులారా, మనం దేవుని బిడ్డలైన మనము, యేసుక్రీస్తుని ధరించి ఉన్నామని చెప్పుకుంటున్న మనము, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటున్న మనము, ఈ లోకమనే యుద్ధభూమిలో పిరికివారిగా ఆగిపోతున్నామా, లేదా వెనకకి మరలుతున్నామా, లేకపోతే విశ్వాసముతో దేవుణ్ణి చూస్తూ యుద్ధరంగంలో జయం పొందుకొని ముందుకు సాగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనం క్రైస్తవులమని పిలువబడుచున్నాం. క్రైస్తవులు అనగా క్రీస్తు అనుచరులు అనగా క్రీస్తుని ధరించిన వారు అని అర్థం. ఆయనకు తగినట్లుగా నడుచుకుంటున్నామా? అలెగ్జాండర్ చెప్పినట్లు మన పేరునైనా మార్చుకునాలా, లేకపోతే ఈరోజు మన ప్రవర్తన దిద్దుకొని సత్ప్రవర్తన కలిగిన వారిగా, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికితే ఎంత బాగుంటుంది. విజయాల మీద విజయాలు పొందుకుంటూ ఆ పరలోక రాజ్యంలో బహుమానాలు పొందుకుంటున్నప్పుడు ఆ ఆనందం, ఆ సంతోషం ఎంతగా ఉంటుంది. కాబట్టి ఇకనైనా పిరికితనం, అవిశ్వాసం, అశ్రద్ధ వదిలిపెట్టి సమాధానము, ఐక్యము కలిగిన వారిగా, దేవుని పనిలో ఆ శక్తి కలిగిన వారిగా మీరు ముందుకు సాగాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను దేవుడు దీవించి ఫలింపు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రార్థనాస్తులకై మరి మమ్మల్ని సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 9848997-3360. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ అనేక మీరు చూడడానికి ఆ పక్కనే ఉన్న ఆ బెల్ సింబల్ని క్లిక్ చేయండి.